అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నూతిమడుగు సమీపంలో పెన్నా నదిపై నిర్మించిన కాజ్వే పూర్తిగా కూలిపోయడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ధర్మవరం కళ్యాణదుర్గం ప్రధాన రహదారి నూతిమడుగు సమీపంలో నిర్మించిన ఈ కాజ్వే ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా దెబ్బతిని చిన్న చిన్న వాహనాలు వెళ్లటానికి మాత్రమే వీలుగా ఉండేది. తాజాగా కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం అధికమై పూర్తిగా కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీనితో పెన్నా నది ఇరువైపులు ఉన్న రైతులు తమ వ్యవసాయ పనుల కోసం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు అనుకూలంగా తాత్కాలిక రహదారినైనా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులను బిందు సేద్యానికి వినియోగించే లీటర్ల సహాయంతో రైతులను అటువైపు ఇటువైపు సాగనంపుతున్నారు. ఆడే ఉంది ఆడే ఉంది.